రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని బీజేపీ నాయకులు డీకే అరుణ డిమాండ్ చేశారు. రైతులు వరి ధాన్యాన్ని 16 రోజులుగా తెచ్చి రోడ్ల మీద ఆరబెట్టినా కొనుగోలు చేయడం లేదని జిల్లా అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. తక్కువ ధరకు ఎంత అయినా రాకపోయి వచ్చే ధర రాకపో ఈరోజు మేము మార్కెట్లో ఇన్ని రోజులు మేము ఏంటంటే వడ్లను కోసుకొని ఉండలేము, 10 రోజులు 15 రోజులు ఉండలేమని చెప్పి ఈరోజు వాళ్ళు ఏ ధర ఇస్తే ఆ ధర తీసుకొని ఈరోజు అమ్ముకుంటున్నటువంటి దుస్థితి ఉంది. కేవలం ఎన్నికల సోయి తప్పితే ప్రభుత్వానికి ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక ఎవరి సంక్షేమం గురించి అసలు పట్టనే పట్టదు. ఓట్లు నోట్లు ఇది తప్పితే ఇంకా ప్రజల సంక్షేమ, రైతుల సంక్షేమం కానీ, ప్రజల ఇబ్బందులు కానీ, అభివృద్ధి కానీ, ఈరోజు రోడ్ల పరిస్థితి, గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈరోజు డాంబార్ రోడ్లన్నీ మట్టి రోడ్లు అయిపోయినాయి. డాంబార్ రోడ్లన్నీ మట్టి రోడ్లని, ఆ మట్టి రోడ్లు మొత్తం గుంతలు పడి రిపేర్లు లేక డాంబార్ రోడ్ల మీద గుంతలు పడితే మన్ను పోసి రిపేర్లు చేస్తున్నాం. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పూర్తిగా మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడంలో విఫలమైంది. ఈరోజు రైతులకు పూర్తిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. రైతులు పూర్తిగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయి, ఒక పక్క పంట సరిగ్గా పండక పంట నష్టపోయి ఒక పక్క ఉంటే పండించిన పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాక రైతులకు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వంకి ఇంకా కళ్ళకు కానీ చెవులకు కానీ, కళ్ళకు కనిపిస్తలేవు, చెవులకు వినిపిస్తలేదు. ఇమీడియట్గా రైతులకు ఇంతవరకే ఎవరికైతే దాదాపు 18 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ధాన్యాన్ని ఇప్పటికి సేకరించినారు, 9,000 చిలుకుపై చిలుకు క్వింటాలు. మరి ఇంకా 40,000 క్వింటాలు కొంటామంటే ఇంకా దాదాపు 30,000 పైన క్వింటాలు కొనాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికీ ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా ఇప్పటిదాకా డబ్బులు చెల్లించలేదు. వారికి ఎంబడే డబ్బులు చెల్లించాలి. ఐకేపీ సెంటర్లలో రాసు